కేసీఆర్ తెలంగాణ రాబందుల సమితి పేరిట రాష్ట్రాన్ని కబ్జా చేస్తున్నాడని నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి రామ్మోహన్ రెడ్డితో పాటు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీతో కేసీఆర్ లోపాయకారి ఒప్పందం చేసుకుని ముందస్తు ఎన్నికలను నిర్వహిస్తున్నారని అన్నారు. దళిత మైనార్టీల కోసం ఏనాడు కేసీఆర్ ఆలోచించలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ బీసీ మైనార్టీ కులాలందరికీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. మీలో ఒకటిగా ఉంటూ అవినీతికి దూరంగా అభివృద్ధికి దగ్గరగా ఉండే నాయకుడు రామ్మోహన్ రెడ్డి అని మధుయాష్కి పేర్కొన్నారు. రామ్మోహన్ రెడ్డి విద్యా సంస్థలు ఏర్పాటు చేసి తన సేవలు అందిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే కాకముందు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. సాధారణమైనటువంటి స్వాగతం పలుకుతున్నటువంటి ఆంగ్ల మహిళా మండలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మన కూడా ట్రాన్స్ఫర్ చేయలేడు. ఆయనకే 10 రోజులు పట్టింది అపాయింట్మెంట్ దొరకడానికి. ఇది అంతటి దౌర్భాగ్య పరిస్థితి ఆ టీఆర్ఎస్ పార్టీలో. సిగ్గుశరం లేకుండా ఇంకా అట్లే ఉండడు. కులాన్ని కూడా విస్మరిస్తున్నాడు. ఆత్మగౌరవం లేని ఆ చోట ఉండడం నౌకరు కన్నా హీనం. కుక్క బతుకులు ఉన్నది అక్కడ. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులకి ఎమ్మెల్యేలకు దళితుల గురించి మనం ఆలోచిస్తే దళిత సోదరుల్ని అంబేద్కర్ గారి విగ్రహం అంటాడు, కానీ అంబేద్కర్ వారసుల మెడలలో ఉరితాలు వేస్తున్నాడు. రోహిత్ వేమన అత్తయ్య కాబట్టే కూడా కనీసం టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట చెప్పలేదు. ఇప్పటి వరకు ఒకటి గమనించండి, బ్రాహ్మణుడైన రాష్ట్రపతి కాలు మొక్కుతాడు, అదే దళితుడు రాష్ట్రపతి వస్తే కాళ్ళు కూడా మొక్కుకోడు. తన ప్రగతి భవన్లో ఇప్పటిదాకా ఒక దళిత నాయకుడిని వాళ్ళ పార్టీ డిప్యూటీ ముఖ్యమంత్రిని కూడా పక్కన కూర్చుండబెట్టుకోలే భోజనం చేయలేదు. దుస్రాపున మైనార్టీ బాయిపే డిప్యూటీ సీఎం నామ్ తక్ సిర్ఫ్ డిప్యూటీ సీఎంఏ గులాం కర్నే కిలే హమేషా తయారవుతాయి. ఇస్లే మీ అందరికీ ఉన్న విన్నపం ఏంటంటే మైనార్టీ సోదరులకి అన్ని కుల వర్గాలకి పరిగి ముందుగా మనం ఎంచుకోవాల్సింది మీ ప్రతినిధి. ఎమ్మెల్యేగా మీకు అహర్నిశలు సేవ చేస్తూ మిమ్మల్నే కుటుంబంగా భావిస్తూ మేము పార్టీ మీటింగ్ లో పిలిస్తే కూడా రాడు, నా పరిగిలో మీటింగ్ ఉందంటే 6 సెప్టెంబర్ రోజు మొదలైనది ఇక అంతం కాబోతున్నది. ఈ ప్రాంత నియోజకవర్గ పార్లమెంట్ శాసనసభ్యుడు సోదరుడు రామ్మోహన్ రెడ్డి గారు ఒక ఎగ్జాంపుల్గా ఈ ప్రాంత అభివృద్ధి పనిచేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయాలని ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ ద్వారా అన్ని వర్గాలకి గీతా కార్మికులు ఉన్నారు, ముదురా సోదరులు ఉన్నారు, కోలకుర్మ సోదరులు ఉన్నారు, కల్వకుంట్ల కుటుంబం కలవకుండా చేసే ప్రయత్నం చేస్తూ సమాజంలో ఉన్న బలహీన వర్గాలను విడదీస్తూ ముస్లిం సోదరులకి గిరిజన సోదరులకి రిజర్వేషన్స్ అంటూ మభ్య పెట్టి ఓట్లు వేసుకొని ఈ 4.5 సంవత్సరాలలో తెలంగాణ రాకముందు జనమ్మనం తెలంగాణ వచ్చినాక ధనమ్మనం కార్యక్రమంతో ఈ రాష్ట్ర సమితి కాస్త రాబందుల సమితిగా మారింది. అక్కడ ఆత్మ గౌరవం లేదు. హోమ్ మంత్రికే 10 రోజులు అపాయింట్మెంట్ కోరుకోవడానికి పడుతున్నదంటే ఎంతటి దురతనంగా హృంకారంతో పరిపాలిస్తాము. తెలంగాణ పోరాటం ఆత్మగౌరవ పోరాటం. ఇక్కడ ప్రజలకు ఉద్యోగాలు లేవు, అభివృద్ధి లేదు. నేను మొన్ననే వచ్చినా అంటున్నాను, చంద్రశేఖరరావుకి ఏమో తన 300 కోట్లతో భవంతి కట్టుకోవడానికి 3 నెలలు వస్తుంది, తన పేదలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం అని దళిత నాటుకునే కార్యక్రమం.